हेलो गाइस वेलकम बैक टू माय चैनल वीडियो मनम मन रेगुलर लाइफ लो यूज चेसे कोई वस्तु मन आरोग्यानिकि एलांटि हानि चेस्तुन्नायो तेलुसुकुंदाम। इप्पुडु नेनु चेप्पबोये वस्तुलनि कूडा स्लो पॉइजन लांटिवि वेंटने मन आरोग्यानिकि एलांटि हानि चेयनप्पटिकी फ्यूचर लो वच्चे आरोग्य समस्यलकु मात्रं इवे मूलालु अवुतायि। टूथ्पेस्ट मनं निद्र लेवगाने यूज चेसे मोट्टमोदटि हानिकर वस्तु इदि। कोन्नि टूथ्पेस्टुललो ट्रैक्लोजन अने केमिकल नि वाडतारु। ఈ కెమికల్ ఆరోగ్యానికి ఎలాంటి హాని చేస్తుందో తెలిస్తే మళ్ళీ టూత్ పేస్ట్ అంటేనే కిలోమీటర్ దూరం పరిగెడతారు మీరు। బ్రెయిన్ క్యాన్సర్, హార్మోన్ సిస్టమ్ దెబ్బతినటం, థైరాయిడ్ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, బ్రెయిన్ సంబంధిత వ్యాధులు, చిన్నపిల్లలలో మేధాశక్తి తగ్గటం, గర్భిణీ స్త్రీలలో గర్భస్రావం లాంటి వ్యాధులకు ట్రైక్లోజన్ అనే ఈ కెమికల్ ముఖ్య కారణం। ట్రైక్లోజన్ అనే కెమికల్ని కోల్గేట్ టోటల్ అనే టూత్ పేస్ట్లో ఎక్కువగా వాడతారు। ఈ కెమికల్ని టూత్ పేస్ట్లోనే కాకుండా సోప్స్, షాంపూస్, కాస్మెటిక్స్ లాంటి వాటి పదార్థాల్లో ఇంకా ఎక్కువగా వాడతారు। టూత్పేస్ట్లో వాడే ఫ్లోరైడ్ అనే కెమికల్ కారణంగా బోన్స్ అండ్ బోన్ జాయింట్స్ డ్యామేజ్ అవుతాయి, ఇంకా స్టమక్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి। అంతేకాకుండా నికోటిన్ అనే సిగరెట్లో వాడే కెమికల్ని కూడా టూత్పేస్ట్లో వాడతారు। సిగరెట్లో కంటే 7 రెట్లు ఎక్కువ మొత్తంలో టూత్పేస్ట్లో నికోటిన్ పదార్థాన్ని వాడతారు। టూత్పేస్ట్లో వాడే హార్మ్ఫుల్ ఆర్టిఫిషియల్ షుగర్స్ కారణంగా ఒబేసిటీ లాంటి రోగాలు వస్తాయి। ఇంకా ఇలాంటి హార్మ్ఫుల్ కెమికల్ టూత్పేస్ట్లో చాలా ఉంటాయి। మనం పంటిని శుభ్రం చేసుకునే క్రమంలో బాడీలోని ఆర్గాన్స్ని పాడు చేస్తున్నాం। సోప్స్ అండ్ షాంపూస్లో వాడే ఫ్రాగ్రెన్సెస్ చర్మం ద్వారా బ్లడ్ స్ట్రీమ్లో కలిసిపోయి అంతఃస్రావ సమస్యలు, ఆర్గాన్ టాక్సిసిటీ, అలర్జీస్, ఆస్తమా, న్యూరోటాక్సిటీ అండ్ క్యాన్సర్ లాంటి వ్యాధులకు కారణమవుతాయి। సోడియం లారత్ సల్ఫేట్ అనే కెమికల్ని నురగ రావడం కోసం సోప్స్ అండ్ షాంపూస్లో వాడతారు। ఈ కెమికల్ కారణంగా కంటి సమస్య, చర్మ వ్యాధుల సమస్య, ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయి। సోప్స్ అండ్ షాంపూస్లో వాడే పారాబెన్స్ అనే కెమికల్స్ ఉమెన్స్లో బ్రెస్ట్ ట్యూమర్కి కారణమవుతాయి। షాంపూస్లో వాడే సోడియం క్లోరైడ్ అనే సాల్ట్ ఆల్రెడీ సెన్సిటివ్గా ఉన్న స్కాల్ప్ని డ్రై చేసి హెయిర్ ఫాల్కి కారణమవుతుంది। ట్రైక్లోజన్ అండ్ సింథటిక్ కలర్స్ని కూడా సోప్స్ అండ్ షాంపూస్లో వాడతారు। ఇంతకుముందు టూత్పేస్ట్లో చెప్పిన ట్రైక్లోజన్ అండ్ సోప్స్లో వాడే ట్రైక్లోజన్ ఒకటే। ఈ కెమికల్ బాడీ మొత్తాన్ని విషపూరితం చేస్తుంది అండ్ సింథటిక్ కలర్స్లో క్యాన్సర్ కారకాలు ఎక్కువగా ఉంటాయి। ఫార్మాల్డిహైడ్ అనే కెమికల్ కారణంగా డిఎన్ఏలో ప్రాబ్లమ్స్, స్కిన్ ప్రాబ్లమ్స్, ఆస్తమా, క్యాన్సర్ లాంటి రోగాలు వస్తాయి। బాడీ స్ప్రే, పర్ఫ్యూమ్స్లో యూస్ చేసే బ్యూటేన్ అనే కెమికల్ కారణంగా వాంతులు, హెడేక్, బ్రీతింగ్ డిఫికల్టీస్ లాంటి రోగాలు వస్తాయి। ఈ కెమికల్ పర్ఫ్యూమ్ యూస్ చేసే వ్యక్తికి మాత్రమే కాకుండా చుట్టుపక్కల ఉన్న వారికి కూడా హాని చేస్తుంది। డియోడ్రెంట్స్లో ఉండే బ్యూటైలేటెడ్ హైడ్రాక్సీ టాలిన్ అనే కెమికల్ కారణంగా విటమిన్ డి డెఫిషియన్సీ ఏర్పడుతుంది, ఇంకా అలర్జీస్, క్యాన్సర్, రీప్రొడక్టివ్ సిస్టమ్ కూడా దెబ్బతింటుంది। బాడీ స్ప్రేలో స్వెట్ రాకుండా యూస్ చేసే అల్యూమినియం క్లోరోహైడ్రేట్ కారణంగా చర్మ వ్యాధులు, మెదడుకు సంబంధించిన వ్యాధులు వస్తాయి। ఉమెన్లో అయితే బ్రెస్ట్ క్యాన్సర్ కూడా ఈ కెమికల్ కారణమవుతుంది। బాడీ స్ప్రే, పర్ఫ్యూమ్స్లో యూస్ చేసే రకరకాల కెమికల్స్ కారణంగా కిడ్నీ ప్రాబ్లమ్స్, లంగ్స్ ప్రాబ్లమ్స్, హార్మోన్ సిస్టమ్ దెబ్బతినడం లాంటి రోగాలు రావడం సహజం అని చెప్పి చాలా సర్వేలు చెప్తున్నాయి। కాస్మెటిక్స్లో కామన్గా యూస్ చేసే మినరల్ ఆయిల్స్ హ్యూమన్ బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ని పూర్తిగా పాడు చేస్తాయి। ప్రొపైలిన్ గ్లైకాల్ అనే కెమికల్ కారణంగా సెన్సిటివ్ చర్మం కలిగిన వాళ్ళకి చర్మ వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది। మాయిశ్చరైజింగ్ క్రీమ్స్లో వాడే ఫ్రాగ్రెన్సెస్ అనేవి చర్మంపై దద్దుర్లు, మంట, దురదలకు కారణమవుతాయి। కాస్మెటిక్స్లో వాడే సింథటిక్స్ కలర్స్ కారణంగా చర్మ వ్యాధులు వస్తాయి। పారాబెన్స్ కారణంగా హార్మోన్ సిస్టమ్ దెబ్బతింటుంది। ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్ కారణంగా చర్మం ఇరుపెక్కటం, వాపు, ఇచ్చింగ్ లాంటి రోగాలు వస్తాయి। కాస్మెటిక్స్లో వాడే టాలిన్ కారణంగా ఇమ్యూనిటీ సిస్టమ్ దెబ్బతింటుంది మరియు పుట్టబోయే పిల్లల్లో కూడా కొన్ని డిఫెక్ట్స్కి కారణమవుతుంది। కాస్మెటిక్స్లో వాడే అల్యూమినియం కారణంగా ఉమెన్స్లో ఈస్ట్రోజన్ ఉత్పత్తిలో ప్రాబ్లమ్స్ అండ్ ఈస్ట్రోజన్ పర్ఫార్మెన్స్లో కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి। కూల్ డ్రింక్స్లో వాడే ఫాస్ఫరిక్ యాసిడ్ కారణంగా విటమిన్ డెఫిషియన్సీ వస్తుంది, బోన్స్ వాటి సాంద్రతను కోల్పోతాయి, లివర్ కూడా డ్యామేజ్ అవుతుంది। కూల్ డ్రింక్స్లో వాడే కెఫైన్ కారణంగా యాంగ్జైటీ వస్తుంది। కూల్ డ్రింక్స్లో ఆర్టిఫిషియల్ షుగర్స్ని యూస్ చేస్తారు। ప్రతి కూల్ డ్రింక్ బాటిల్ కూడా 20 టీ స్పూన్స్ నార్మల్ షుగర్ని మించిన శక్తిని కలిగి ఉంటుంది। ఈ ఆర్టిఫిషియల్ షుగర్స్ అనేవి శరీర అవసరానికి మించిన ఎక్స్ట్రా క్యాలరీస్ని శరీరానికి అందజేస్తాయి, దీని కారణంగా ఒబేసిటీ, స్కిన్ ప్రాబ్లమ్స్, డెంటల్ ప్రాబ్లమ్స్ వస్తాయి। ఆర్టిఫిషియల్ షుగర్స్ కారణంగా నరాల్లో కొలెస్ట్రాల్ పెరిగి హై బ్లడ్ ప్రెషర్ అండ్ హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి। అంతేకాకుండా డయాబెటీస్, ఎముకల్లో కాల్షియం తగ్గటం, నిద్రలేమి లాంటి వ్యాధులు కూడా ఈ కూల్ డ్రింక్స్ వల్ల వస్తాయి। ఈ కూల్ డ్రింక్స్ శరీరంలో అన్ని ఆర్గన్స్ని డ్యామేజ్ చేస్తాయి, క్యాన్సర్, హార్ట్ ప్రాబ్లమ్స్, డయాబెటీస్, లివర్ డ్యామేజ్, బ్రెయిన్ ప్రాబ్లమ్స్, ఒబేసిటీ, ఆస్తమా, స్కిన్ ప్రాబ్లమ్స్, పంటి సమస్యలు, డిక్రీజింగ్ ఆఫ్ బోన్ డెన్సిటీ, కిడ్నీ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు కూల్ డ్రింక్సే కారణమవుతాయి। ఒక కూల్ డ్రింక్ తాగిన 90 నిమిషాల తర్వాత కాల్షియం, మెగ్నీషియం లాంటి పోషకాలన్నీ యూరిన్ రూపంలో బయటికి వెళ్ళిపోతాయి। వాటర్ బాటిల్స్,
మనం యూజ్ చేసే ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ తయారీలో బీపీఏ అనే కెమికల్ని యూజ్ చేస్తారు. ఈ కెమికల్ ద్వారా బాటిల్ హార్డ్గా క్లియర్గా తయారవుతుంది. ఈ కెమికల్ కారణంగా క్యాన్సర్, న్యూరలాజికల్ డిఫికల్టీస్, ఉమెన్లో సంతానోత్పత్తికి సంబంధించిన వ్యాధులు మరియు లోపాలు కలిగిన పిల్లలు పుట్టడం లాంటివి జరుగుతూ ఉంటాయి. బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్, ఒబిసిటీకి కూడా ఈ వాటర్ బాటిల్స్ కారణమవుతాయి. వాటర్ బాటిల్స్లో యూజ్ చేసే కెమికల్స్ కారణంగా హార్ట్ డిసీజెస్ కూడా వస్తాయని చాలా సర్వేలు చెప్తున్నాయి. ఏసీ, ఓవర్ ఎయిర్ కండిషన్డ్ వాతావరణంలో పనిచేసే వ్యక్తులు దీర్ఘకాలిక తలనొప్పి మరియు అలసటికి గురవుతారని పరిశోధనలు చెప్తున్నాయి. ఎక్కువగా ఏసీలో పనిచేసే వ్యక్తులు శ్లేష్మపర ఇబ్బందులు మరియు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులకు గురవుతారు మరియు జలుబు, ఇతర అనారోగ్యాలకు ఎక్కువ గురయ్యే అవకాశం ఉంది. ఎక్కువ ఏసీలో ఉండటం కారణంగా చర్మం తేమలు కోల్పోతుంది, డ్రై స్కిన్గా మారిపోతుంది. ఎక్కువ సెంట్రల్ ఏసీలో గడిపే వారిలో రక్తపోటు సమస్యలు వస్తాయి మరియు ఇదివరకు ఉన్న అనారోగ్యాల ప్రభావం ఎక్కువవుతుంది. హై ఫీవర్ అండ్ న్యూమోనియాకు కారణమైన లెజియోనైర్స్ అనే డిసీజ్ రావడానికి కూడా ఏసీ ఒక కారణం. ఏసీలో ఎక్కువసేపు గడపడం వల్ల హెడేక్ అండ్ మైగ్రేన్స్ లాంటి వ్యాధులకు గురయ్యే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు నేను చెప్పిన వస్తువులన్నీ కూడా ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఉపయోగిస్తున్న కొన్ని హార్మ్ఫుల్ ప్రొడక్ట్స్. ఇంకా ఇలాంటి ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి, వాటి గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.